హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్. మీరు చూస్తున్నారు నేచురల్ గురు తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు మన యొక్క ఛానల్ ఏంటంటే మన యూట్యూబ్లో మనం వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోవడం అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. అది చాలా ఈజీ. ఏ యాప్ ఇన్స్టాల్ చేయకుండా మనం ఇందులో చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ముందుగా మీ యొక్క మొబైల్లో లేదా ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో మీరు ముందు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఫోటో ఫనియా .com అని మీరు ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఫోటో ఫనియా మీరు ఇక్కడ ఆటోమేటిక్ సెర్చ్ చేయగా కింద కూడా సజెస్ట్ చేస్తుంది, మాకు ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్స్. లేదంటే మనం ఇక్కడ చూసారు ఫోటో ఫనియా అని మేము సెర్చ్ చేసినాక ఆటోమేటిక్ ఇక్కడ ఆల్ ఎఫెక్ట్ ఫోటో ఫనియా ఫ్రీ పిక్చర్ ఎడిటింగ్ అని ఉంది ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఫోటో థీమ్స్ అన్నట్టు ఇవన్నీ మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఆన్ అన్న తాళ 634 వస్తాయి. అవి కాకుండా ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన మనకు ఫిల్టర్కి సంబంధించినవి కానీ, ల్యాబ్కి సంబంధించినవి కానీ, మూవీకి టీవీకి సంబంధించినవి కానీ, ఇవి మనం ఏవి సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినవి అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ప్రొఫెషనల్ అని క్లిక్ చేసిన ప్రొఫెషనల్కి సంబంధించినవి చూపిస్తుంది మనకు ఇక్కడ. ఇవి కూడా మనం ఫోటో యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ ఫోటోకి బదులు మనం ఫోటో యాడ్ చేసుకోవచ్చు అక్కడ ఫ్రెండ్స్. అది కాకుండా ఇక్కడ డ్రైవింగ్స్ అని ఉందిగా, మనం డ్రైవింగ్ అంటే మనం డ్రాయింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు ఫోటో యాజ్ ఇట్ ఈస్గా సినిమాలని వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ యొక్క ఫోటో క్లిక్ చేసుకుంటున్నాను. చేసుకున్నాక ఆటోమేటిక్ చాయిస్ ఫోటో ఉంది, దానిపైన క్లిక్ ఇవ్వండి. ఆటోమేటిక్ మీకు గ్యాలరీ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. నేను దానిపై క్లిక్ చేసిన తర్వాత నా గ్యాలరీకి ఒకటి ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు చేసుకున్న ఓపెన్ క్లిక్ చేసిన ఆల్రెడీ మనకు ఆ యొక్క ఫోటో అనేది ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది 100% ప్రాసెసింగ్ అని అవుతుంది. ఆల్రెడీ 100% ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్ ఫోటో అనేది ఇక్కడ చెప్తుంది ఫ్రెండ్స్, చూపిస్తుంది మనకు. ఇక్కడ మన ఈ యొక్క ఫోటోని క్రాప్ చేసుకోమంటుంది, మీ సైజు సెట్ చేసుకోమంటుంది, ఫోటోకు ఏ సైజులు ఉండాలి అని మనకు చెప్తుంది. ఇప్పుడు నేను ఏ సైజు కానీ సెట్ చేసుకుంటాను ఫోటోని ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే ఇప్పుడు నేను చేసుకున్న కింద క్రాప్ అని ఉందిగా, దానిపైన క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మన ఫోటో వస్తాయి అక్కడ కనబడుతుంది మనకు పక్క పన్న. దాన్ని గో అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను గో అని ప్రెస్ చేసిన ఫ్రెండ్స్, చేసిన తర్వాత మనకు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనం రియల్గా పెయింట్ చేసినట్టుగా మన హ్యాండ్స్ చూడు వేరే వాళ్ళే మనకు ఒక రియల్గా పెయింటింగ్ ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ చేసి క్లిక్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, కింద ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఫోటో ఫోన్ డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఆ ఫోటో నేను ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫోటో ఓపెన్ చేసిన ఇప్పుడు ఆ యొక్క ఫోటో మనకు కనిపిస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనకు ఎవ్వి కావాలంటే అవి చేసుకోవచ్చు. మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే 634 ఫోటోస్ అని ఇమేజెస్ మనకనే వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కి ఏంటంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కు మీ ఫేస్బుక్లలో వాట్సాప్లలో షేర్ చేస్తే ఎందుకంటే మనకు కూడా సబ్స్క్రైబర్ వచ్చే అవకాశం ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఇదే మన ఒక వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.